నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమా రంగానికి సంబంధించి నిన్న హీరోలతోటి డైరెక్టర్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన భేటీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తోటి జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు, చాలా త్రుటిలో తప్పించుకున్నారు వైసీపీ ట్రాప్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి అభిమానులు అంటున్నారు. ఏంటనేది చూస్తే సీఎం జగన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరిగింది. చిరంజీవితో పాటు హీరోలు మహేష్ బాబు, ప్రభాస్లు కూడా హాజరయ్యారు. మీటింగ్కి ముందు రోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చాలా గట్టిగా వినిపించింది. ఆ భేటీ ముందు వరకు ఎన్టీఆర్ వస్తున్నారని చెప్పారు. అయితే చిరంజీవి గారికి అసలు ఫ్లైట్లో ఎవరు వస్తున్నారని ఆయనకే తెలియదు. ముందు చార్టర్ ఫ్లైట్లో ఫోటో చూసిన తర్వాత కానీ తారక్ రావట్లేదని తెలియలేదు. అదేంటి, షెడ్యూల్లో ఆయన పేరున్న చివరి నిమిషంలో ఏం జరిగింది, ఎందుకు జూనియర్ డ్రాప్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆరోగ్య కారణాలతో ఎన్టీఆర్ వెళ్ళలేదంటున్నారు, ఇది సిల్లీ రీజన్ అని చాలామంది అనుకుంటున్నారు. తారక్ పేరుతో పెద్ద రాజకీయమే నడిచినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయో ఆ సినిమా వాళ్లే జగన్ భేటీకి హాజరవడం అనేది ఆసక్తికరం. అయితే ఎవరి సినిమాల గురించి వాళ్ళు వచ్చారు అని చెప్పి అంటున్నారు. ఆచార్య కోసం చిరంజీవి, కొరటాల రాధేశ్యామ్ కోసం ప్రభాసు, సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు, ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి వెళ్ళారు అని చెప్పి అంటున్నారు. మరి ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా లీకులు రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి అంటున్నారు. ట్రిపుల్ ఆర్లో చరణ్, తారకులు హీరోలు. చిరు వెళ్ళారు కాబట్టి చరణ్ అవసరం లేదు, ఇక ఇంకో హీరో ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే డైరెక్టర్ రాజమౌళి ఉన్నాక తారక్తో ఏం పని అని ఇంకొక వెర్షన్, అందుకే జూనియర్ వెళ్ళలేదని చెప్తున్నారు. ఇదంతా సినిమా రీజన్స్. తెర వెనకాల పొలిటికల్ ఎజెండా కూడా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ని రాజకీయంగా టీడీపీని మరింత ఇబ్బంది పెట్టేందుకే సీఎం జగన్ను కలిసే వారి జాబితాలో కావాలనే తారక్ పేరు చేర్చి లీకులు ఇచ్చారని కూడా అంటున్నారు. జగన్ను ఎన్టీఆర్ కలిస్తే అది బిగ్ బ్రేకింగ్ అవుతుంది అని, నందమూరి వారసుడు వైసీపీ అధినేతను కలవడం రాజకీయంగా కలకలం రేపుతుందని, ఇప్పటికే నారా భువనేశ్వర్ గారి ఎపిసోడ్లో ఎన్టీఆర్ ఉత్తుత్తి రియాక్షన్పై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు చాలామంది. నందమూరి ఫ్యామిలీ సైతం ఎన్టీఆర్ మీద గురుగా ఉంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే, చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై అసెంబ్లీలో ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అటువంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అలా కారు కూతులు కోసిన తన వారిని గట్టిగా మందలించకుండా నాలుగు మంచి మాటలు చెప్తూ సెల్ఫో వీడియో రిలీజ్ చేయడం మీద ఎన్టీఆర్ మీద విమర్శలనే వచ్చాయి. అప్పటి నుంచి తారక్కి టీడీపీతో నందమూరి ఫ్యామిలీతో బాగా గ్యాప్ వచ్చేసింది అంటున్నారు. అయితే ఇక ఎన్టీఆర్ను మరింత తిరగటంలో పడేసేందుకు జగన్మోహన్ రెడ్డి భేటీకి జూనియర్ వస్తున్నారు అంటూ వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయని, ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళు చేసింది తప్పుడు ప్రచారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ బాలకృష్ణ మీద కానీ లేదంటే మొత్తం నందమూరి ఫ్యామిలీ మీద కానీ ఆయన ఏమైనా ఆగ్రహంతో ఉన్నాడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం కనిపించట్లేదు. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కరోనా బారిన పడినప్పుడే వెంటనే ట్వీట్ కూడా వేశాడు, మావయ్య వెంటనే కోలుకోవాలి అని చెప్పి. సో అక్కడే వాళ్ళ బంధం ఏంటనేది వాళ్ళ ఫ్యామిలీది అనేది తెలిసింది. సో వైసీపీ మాత్రం వేరే రకంగా చేస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ మీద వైసీపీ ఎప్పటి నుంచో మైండ్ గేమ్ ఆడుతోంది. కొడాలి నాని పదే పదే హరికృష్ణని, తారక్ని పొగడడం అందులో భాగంగానే చేస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామ నారాయణ శ్రీనివాసరావు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించారు తారక్ సైతం. పరోక్షంగా వైసీపీతో అంటగాగుతున్నారు అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగినటువంటివే దానికి ఉదాహరణ అని చెప్తున్నారు. అలాగే ఆఫ్ ద రికార్డ్ ఎన్టీఆర్ కొడాలి వలవనేని స్నేహం కొనసాగుతోంది అని, అదును కోసం జూనియర్ ఎదురు చూస్తున్నారని చాలామంది వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. మరి ఎంతవరకు అనేది నాకు అయితే తెలీదు, ఎందుకంటే రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను అని చెప్పి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు కాబట్టి. అలాగే గత రాజకీయ చేదు అనుభవాల దృష్ట్యా ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టడం అనేది వాస్తవం. ఎంత కాదన్నా రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ మౌన రాజకీయం ప్రదర్శిస్తున్నారనేది కూడా అంతే వాస్తవం అంటున్నారు. ఆ మౌనాన్ని తమకి అనుకూలంగా మార్చుకునేలా ఎన్టీఆర్ విషయంలో వైసీపీ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే, అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో తారక్ భేటీ అవ్వబోతున్నారు అంటూ కావాలని ఇప్పటివరకు ప్రచారం చేశారు అని అంటున్నారు. అయితే జగన్ను కలిసే జాబితాలో ఎన్టీఆర్ పేరు ఉండటం నిజమేనని కూడా చెప్తున్నారు. మొదట జగన్ని కలిసేందుకు తారక్ సైతం ఇంట్రెస్ట్ చూపించారని, అయితే జగన్ లాంటి సన్నిహితుల సలహాతో ఎందుకైనా మంచిదని ఇప్పుడే తొందర పడకూడదు అనేటువంటి భావనతో లాస్ట్ మినిట్లో తారక్ డ్రాప్ అయ్యారని. ఇంకొకటి ఏంటంటే బాబాయ్ బాలకృష్ణని పిలవకుండా, బాలకృష్ణకు ఆహ్వానం లేకుండా తను వెళ్తే బాగుండదు అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఆగిపోయారు అనేది ఇంకొక వివరణ కూడా వస్తోంది. మరి ఈ రాజకీయం ఎప్పటికి ఆగుతుందో, ఏం మాట్లాడతారో వీళ్ళు బయటకు వచ్చి అనేది కాలమే నిర్ణయించాలి.